దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని కూలదోయడమే ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుంటుందని విమర్శించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. పార్లమెంట్లో జరిగిన భద్రతా ఉల్లంఘటనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కానీ ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా 2026 సార్వత్రిక ఎన్నికలలో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గాయని పేర్కొన్నారు. అలాగే బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని, అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుకుంటుందని అన్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే, కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ ఎంపీలతో వ్యాఖ్యలించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోష్ మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగా స్పందించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని కోరినట్లు ప్రహ్లాద్ జోష్ తెలిపారు. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ఉభయ సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయనే ఆరోపణలతో లోక్సభలో 13 మందిని, రాజ్యసభలో 45 మందిని సస్పెండ్ చేశారు.